అందరికీ నమస్కారం బేతాల కథలు ప్రజాసేవకుడు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు విక్రమార్క మహారాజా కార్యసాధనలోని పట్టుదల అనితర సాధ్యమనడంలో ఎటువంటి సందేహం లేదు కానీ పరిపాలనా దక్షతలో నీ పాటవాన్ని సందేహించవలసి వస్తుంది ఎందుకంటే రత్నభూషణుడనే రాజు నేరస్తుణ్ణి కాకుండా అతడిని పట్టి ఇచ్చిన వాడిని కఠినంగా శిక్షించి చాలా వింతగా ప్రవర్తించాడు నీకు శ్రమ లేకుండా ఆ కథ విను అంటూ ఇలా చెప్పసాగాడు రత్నభూషణుడనే రాజు పరిపాలించే రాజ్యంలో మొగలి వన ఒక మారుమూల గ్రామం ఆ ఊరిలోకి దుర్గయ్య అనే ఓ కొత్త వ్యక్తి ప్రవేశించాడు ఆ వ్యక్తి వల్లంతా దుమ్ము పట్టి ఎర్రగా మారిపోయి ఉన్నాడు చాలా దూరం నుంచి నడిచి వచ్చినందున అతను బాగా అలసినట్లున్నాడు ఆకలి దహించి వేస్తున్నా ఏ ఇంటి ముందుకైనా వెళ్ళి దేహీ అనలేదు పని కోసం వెతుకుతుంటే ఓ కిరాణా కొట్టు ముందు సరుకులతో బండి నిలబడి ఉంది అతడు సరుకులన్నీ కొట్టులోకి మోసి అయ్యా పట్టెడన్నం పెట్టించండి చాలు అన్నాడు కొట్టు యజమాని లింగయ్యతో లింగయ్య అతడికి కుండలో మిగిలిపోయిన అన్నం పెట్టి కానీ ఖర్చు లేకుండా పని జరిగినందుకు చాలా సంతోషించాడు దుర్గయ్య ఆ క్షణం నుంచి ఆ ఊరిలోనే స్థిరపడాలనుకున్నాడు ఆ ఊరిలో ఎవరైనా తమ పనులు చేసుకోలేక అవస్థలు పడుతూ ఉంటే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా వారికి సహాయపడేవాడు పిలిచి అన్నం పెడితే కడుపు నింపుకునేవాడు కాసు అరకాసు ఇస్తే దాచుకునేవాడు రాత్రీలు ఏ ఇంటి అరుగు మీదనో పడుకొని నిద్రపోయేవాడు క్రమేణా ఆ ఊరిలో ఎవరికి ఏ పని పడినా దుర్గయ్యను పిలిచేవాళ్ళు దుర్గయ్య ఎంత కష్టమైన పనైనా అవలీలగా చేసేవాడు అతడు పనిచేసేది ప్రతిఫలం కోసం కాదు అతడికి సేవే పరమార్థం చాలా రోజులు గడిచిన పిమ్మట దుర్గయ్య వద్ద కొంత డబ్బు పోగయింది ఆ డబ్బుతో గ్రామ ప్రజలకు మేలు జరిగే పని చెయ్యాలనుకున్నాడు ఆ ఊరిలో లింగయ్య పరమస్వార్థపరుడు ఆ ఊరికి అతడిదొక్కటే కిరాణా కొట్టు అందువల్ల మోసపు తూకాలతో రెట్టింపు లాభాలతోనూ ప్రజల్ని దోచుకునేవాడు సమయానికి డబ్బు లేకపోతే అప్పిచ్చేవాడు కాదు ప్రజలు దూరాభారం వెళ్లలేని పరిస్థితుల వల్ల ఆ ఊరిలో అతడిదే ఇష్టారాజ్యం దుర్గయ్య లింగయ్య ఆగడాలను చూసి సహించలేకపోయాడు అతడి దోపిడిని అరికట్టాలనుకున్నాడు దుర్గయ్య పట్నం వెళ్ళి తన వద్దన ఉన్న డబ్బుతో ఒక తోపుడు బండి కొద్దిపాటి సరుకులు కొని తిరిగి గ్రామానికి వచ్చి ఇంటింటికి తిరిగి వారికి కావలసిన సరుకులు నామమాత్రపు లాభాలతో అమ్మాడు ఇది చాలా లాభసాటిగా అనిపించడంతో దుర్గయ్య ఆ వ్యాపారం కొనసాగించవలసిందిగా ప్రజలు ప్రోత్సహించారు దుర్గయ్య సమయానికి డబ్బు లేని వారికి అప్పిచ్చేవాడు కష్టాల్లో ఉన్నవారికి ఉచితంగా ఇచ్చేవాడు దీంతో లింగయ్య కొట్టుకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది లాభం స్వల్పమైనా అధిక వ్యాపారం జరగడంతో దుర్గయ్య ఇల్లు కట్టుకోగలిగాడు ఇంటిలోనే కిరాణా కొట్టు పెట్టేసి ప్రజలకు మరింత ఉపయోగపడసాగాడు దుర్గయ్య ప్రజలకు మునుపటిలాగానే సేవ చేయటం మానేవాడు కాదు పరోపకారమే తప్ప ఏనాడు స్వార్థపరుడిగా ప్రవర్తించేవాడు కాదు లింగయ్య సరుకులు కొనేవాళ్లు లేక పుచ్చిపోవటం లేదా చెడిపోవటం ప్రారంభమయ్యాయి దుర్గయ్యపై అతడికి అసూయ ద్వేషం తారాస్థాయికి చేరాయి దుర్గయ్యను ఎలాగైనా తుదముట్టించాలని పథకం రచించాడు అదును చూసుకొని ఒకనాటి అర్ధరాత్రి దుర్గయ్య గాఢ నిద్రలో ఉండగా బయటికి రాకుండా గొల్లెం పెట్టి కొంపకు నిప్పంటించాడు మంటలు పడడంతో ప్రజలు మేల్కొని రక్షించిన అప్పటికే దుర్గయ్య తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయి ప్రాణాపాయంలో పడ్డాడు ప్రజలు అప్పటికప్పుడు బండి కట్టించి పట్నం తీసుకువెళ్లి దుర్గయ్యను వైద్యశాలలో చేర్పించారు ప్రజలందరూ అతడి కోసం ఏడుస్తూ తమ ఆత్మీయుడిలాగా సేవ చేశారు వైద్యం వల్లను ప్రజల ప్రార్థనలు సేవల వల్లను దుర్గయ్య ప్రాణగండం నుంచి తప్పించుకొని క్రమంగా కోలుకోసాగాడు దుర్గయ్య కోసం అంతమంది ప్రాకులాడటం పక్క పడక మీద ఉన్న ఒక రోగికి ఆశ్చర్యం కలిగించింది అయ్యా ఇతడేమన్నా మీ చుట్టమా అని అడిగాడు ఆ రోగి కాదు కాని ఇతడు మా పాలిట దేవుడు ఇంత గొప్ప వ్యక్తిత్వం కలవారిని మేమింతవరకు చూడలేదు అన్నారు గ్రామస్థులు అయ్యా అదంతా నాకు తెలియదు ఇతడిని పట్టి ఇచ్చిన ఆచూకీ తెలిపిన పదివేల రూపాయల బహుమతి లభించగలదు ఇతడొక పెద్ద గజదొంగ ఇతడి పేరు దుర్గయ్య కాదు మల్లన్న నేను చెప్పవలసింది నేను చెప్పాను ఆ పైన మీ ఇష్టం అన్నాడు ఆ రోగి నేరం తన మీదకి రాకుండా మిగిలిన గ్రామస్తులతో పాటు ఆస్పత్రికి వచ్చి ప్రేమ నటిస్తున్న లింగయ్య ఆ మాటలు విన్నాడు వెనువెంటనే రక్షక భటులకు దుర్గయ్య సమాచారం అందించాడు రక్షక భటులు దుర్గయ్యను గొలుసులతో బంధించి రాజు వద్ద హాజరుపరిచారు దుర్గయ్య అసలు పేరు మల్లన్న అతడో గజదొంగ అతడి పేరు వింటే దేశ ప్రజల గుండెల్లో పిడుగులు ప్రేలేవి దొంగతనం చేయడం అంటే అతడికి సరదాగా ఆడుకునే ఆటలాగా ఉండేది అందుకే రాజు మల్లన్నను పట్టించినా లేదా ఆచూకీ తెలిపినా పదివేల రూపాయల బహుమతి ఇవ్వబడుతుందని ప్రకటించాడు ఒకరోజు మల్లన్న ఓ అనుమైన ఇంట్లో దొంగతనం చేస్తుండగా వంట సామాగ్రి కిందపడి అలికిడయింది ఆ అలికిడికి ఆ ఇంటి యజమాని మేల్కొని దీపం వెలిగించాడు మల్లన్న పారిపోయే ప్రయత్నంలో కాళ్లకు దీపపు చెమ్మ అడ్డుపడి అది కింద పడిపోయి మంటలు వ్యాపించి ఇల్లు అంటుకుంది ఆ ఇంటి యజమాని అతడి భార్య నలుగురు పిల్లల్ని రక్షించారు ఒక్క ఆడపిల్ల మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది అప్పటికే మంటలు ఇల్లంతా చుట్టుకొని పెద్ద ఎత్తిన ఎగిసిపడుతున్నాయి అయ్యో పసిపాప అగ్నికి హాగుతైపోతుంది అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు గాని ఇంట్లోకి ప్రవేశించడానికి ఎవరూ సాహసించడం లేదు అప్పటికే గ్రామం దాటిన మల్లన్నకు ఆ కేకలు వినిపించాయి తన కారణంగా అభంశుభం తెలియని ఓ పసిపిల్ల ప్రాణాలు పోగొట్టుకోకూడదని తిరిగి వచ్చాడు మల్లన్న మంటల్ని లెక్క చేయకుండా ప్రాణాల్ని ఫనంగా పెట్టి పసిబిడ్డను బయటకు తీసుకువచ్చాడు అప్పటికే ఆ పసిబిడ్డ తీవ్ర గాయాలతో ప్రాణగండంలో ఉంది మల్లన్న ఆ పాపను వైద్యుడి వద్దకు తీసుకెళ్తుండగా ప్రజలు పోనీకుండా అడ్డుపడి అతడిని చుట్టుముట్టేశారు అయ్యా ఈ పసిపాపను ముందుగా వైద్యుడి వద్దకు తీసుకెళ్లనివ్వండి ఆ తరువాత నాకు మీకు తోచిన శిక్ష విధించండి అంటూ వేడుకొన్నాడు ప్రజల్లో పాప పరిస్థితి గురించి పట్టించుకునేవాడొక్కడూ లేడు అందరూ కలిసి మల్లన్నను ఇష్టమొచ్చినట్టు కొట్టసాగారు మల్లన్న ఎలాగో ప్రజల బారి నుంచి తప్పించుకొని పారిపోయాడు వైద్యం సకాలంలో అందక పాప కన్ను మూసింది పసిపాప మరణం మల్లన్నలో పరివర్తన తీసుకువచ్చింది ఇక మీదట తన వృత్తిని వదిలేసి ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేస్తూ జీవించాలని నిర్ణయించుకున్నాడు అంతవరకు తాను దొంగలించి కూడబెట్టిన సొమ్ము పేదలకు దానం చేసి తన గురించి ఏమాత్రం తెలియని మారుమూల గ్రామాలుండే మొగలివనం చేరుకున్నాడు మల్లన్న దొరికాడనగాని అతడి వల్ల నష్టపోయిన వారంతా రాజుగారి సభకు హాజరయ్యారు వీరందరూ ముక్కుమూడిగా మల్లన్నను ఉరితీయవలసిందిగా నినాదాలు చేశారు అదే సమయంలో మొగలివనం ప్రజలు స్త్రీలు పురుషులు పిల్లలతో సహా అక్కడే ఉన్నారు వారందరూ మల్లన్న దేవుడి లాంటివాడని ఏ చిన్న శిక్ష విధించవలదని అతడి కోసం తామంతా ప్రాణాలు అర్పించగలమని నినాదాలు చేశారు పైగా లింగయ్యను కఠినంగా శిక్షించవలసిందని కోరారు ప్రజల్లోని ఈ విభిన్న ధోరణులు చూసి రత్నభూషణుడు విస్తుపోయాడు రత్నభూషణుడు మల్లన్న నేరమయ జీవితం గురించి పరివర్తన చెందిన వైనం పూర్వపరాలు విచారించాడు అనంతరం మల్లన్నను పట్టించిన లింగయ్యకు బహుమతి ఇవ్వకపోగా నాలుగు సంవత్సరాల కఠిన కారాగారవాసం విధించాడు మల్లన్నను వాణిజ్యాధికారిగా నియమిస్తున్నట్టు ప్రకటించాడు ఆ పదవి ద్వారా వ్యాపారస్తుల ధరలను నియంత్రించవచ్చు అప్పుడు మల్లన్న రాజు రత్నభూషణుడితో మహారాజా నేను మొదట నేరస్తుడిని కావున నా నేరానికి తగిన శిక్ష విధించండి ఆ శిక్ష అనుభవించిన తర్వాత ప్రభుత్వాధికారిగా పదవి స్వీకరించటానికి నాకెటువంటి అభ్యంతరం లేదు అన్నాడు మల్లన్న అభ్యర్థనకు రత్నభూషణుడు ఎంతో సంతోషించి అతడికి ఆరు నెలలు కఠిన కారాగారవాస శిక్ష విధించాడు శిక్ష అనుభవించిన పిమ్మట మల్లన్న ప్రభుత్వాధికారిగా నియమితుడయ్యాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రత్నభూషణుడు తన ప్రకటనకు తానే కట్టుబడకపోవటం వల్ల భవిష్యత్తులో అతడి ప్రకటనలకు విలువ ఉండదు అంతేకాదు నేరస్తులను పట్టి ఇవ్వడానికి ఎవరూ ముందుకు వచ్చే అవకాశమూ ఉండదు రత్నభూషణుడికి మాత్రం పరిజ్ఞానం లేదా ఇకపోతే మల్లన్న ప్రవర్తన మరీ వింతగా ఉంది ఎందుకంటే రాజుగారు పదవి ఇవ్వజూపితే ఎవరైనా సరే వెనక ముందు ఆలోచించకుండా స్వీకరిస్తారు కానీ మల్లన్న శిక్షను కోరటం పిచ్చివాడి చేష్ట కాదా ఇందులో మర్మమేమైనా ఉందా దీనికి సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల వెయ్యి ముక్కలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మొగలివనం గ్రామస్తులందరితో పాటు లింగయ్యకు కూడా మల్లన్న చాలా ఉత్తముడని తెలుసు తెలిసి అతడిపై ప్రయత్నం చేయటం ఆచూకీ తెలపడం అతని స్వార్థానికి పరాకాష్ట మల్లన్నను పట్టి ఇవ్వటం ద్వారా దేశానికి మేలు చేయాలన్న ఉద్దేశం అతడికి ఎంత మాత్రమూ లేదు కాబట్టి అతడు శిక్షా అర్హుడే ఇకపోతే నేరస్తుడైన అధికారి తన అధికార పరిధిలోనే నేరస్తులను శిక్షించాలంటే అతడిపైన పడిన మచ్చ అడ్డు వస్తుంది అటువంటి అధికారి ప్రజల విమర్శలకు గురికాక తప్పదు తన నేరానికి తగిన శిక్ష అనుభవించడం ద్వారా అతడు ప్రజలందరికీ ఆదర్శప్రాయుడవుతాడు అందుకే ప్రభుత్వాధికారి కాబోతున్న మల్లన్న ముందుగా శిక్షను కోరుకున్నాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు